శ్రీ సిద్ధేశ్వర కోన. రాపూర్ ఘాట్ రోడ్డు మీదుగా వెళ్తున్నప్పుడు మనకు పక్కన కనపడుతుంది. ఇలాగ స్వామివారి ప్రతిమ మనకు లోని వెళ్ళుటకు ఒక ఇండికేషన్ లాగా కనిపిస్తుంది. పూజకు ముందు విఘ్నేశ్వరునికి వందనం చేయటం ఒక సాంప్రదాయం. ఇలాగ ప్రయాణానికి ముందు ఒక సెల్ఫీ దిగటం మా సాంప్రదాయం. బాహ్య ప్రపంచము నుండి ప్రకృతి ఒడిలోకి పయనించే సమయం ఇది. ప్రకృతి తనను తాను అలంకరించుకునే తీరు నిజంగా ఓ అద్భుతం. మనం గమనించాలి అంతే. దారి మొదట్లో ఒక చిన్న నిదానముగా సాగే నీటి ప్రవాహం కనబడుతుంది. కాళ్ళు కడిగి యాత్రను మొదలుపెట్టు అన్నట్టుగా మనకు తోస్తుంది. దారి మొత్తం ఇలాగ రాళ్లతో కప్పబడి ఉంటుంది.